ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకని ఈరోజు యేసుక్రీస్తు మరణించిన దినాన్ని శుభ శుక్రవారం అని పిలుస్తున్నారో తెలుసా? పాపిష్టి మనిషికి శుభం జరిగింది. పాపిష్టి మనిషికి రావలసిన శిక్ష తప్పించబడింది. నరకానికి వెళ్ళవలసినటువంటి మనిషి నరకానికి వెళ్ళనవసరం లేకుండానే పరలోకానికి వెళ్ళే మార్గము ఈ దినము నాడు ప్రపంచానికి చూపించబడింది. ఎలా? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా. మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక వాడలో ప్రయాణం చేస్తున్నారు చాలా వందల మంది, వేల మంది. అలా వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా వాడ క్యాప్టెన్ వచ్చి, వాడ ప్రమాదంలో చిక్కుకుంది, అడుగు భాగంలో రంధ్రం పడింది, ఆ రంధ్రం గుండా నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి, ఏ నిమిషమైనా ఈ వాడ మునిగిపోవచ్చు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడైతే వాడ మునిగిపోబోతుందని తెలుసుకున్నారో ప్రజలు అల్లాడిపోయారు, ప్రయాణం చేసే వాళ్ళు తల్లడిల్లిపోయారు. అలా తల్లడిల్లిపోతున్న సమయంలో వాడ క్యాప్టెన్ మరలా వచ్చి అన్నాడు, మీకు ఒక సూచన చేయాలనుకుంటున్నాను, వాడలో రంధ్రం ఏర్పడింది, ఆ వాడలోనికి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏ నిమిషమైనా వాడ మునిగిపోతుంది, కానీ వందల మంది వేల మంది ప్రయాణం చేస్తున్నారు, మీలో ఎవరైనా ఒక్కరు ఈ సముద్రంలోకి దూకి ఏ రంధ్రం గుండా నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయో ఆ రంధ్రానికి అడ్డుపడినట్లయితే నీళ్లు లోపలికి రావడం ఆగిపోతుంది. ఫలితంగా ఒకరు ప్రాణం త్యాగం చేయడం వల్ల, ఒకరు మరణించటం వల్ల మనం అందరం బ్రతికిపోతాం. ఉన్నారా ఎవరైనా మన వాడలో మిగిలిన వారిని బ్రతికించటానికి తన ప్రాణాన్ని త్యాగం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి ముందుకు వస్తారా? ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ప్రతి ఒక్కడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఒక్కడు ప్రాణ త్యాగం చేసినట్లయితే మిగిలిన వారు బ్రతుకుతారే అనేటటువంటి ధ్యాస కానీ ఆలోచన ఏ ఒక్కరు చేయడానికి సాహసం చేయటం లేదు. మరలా క్యాప్టెన్ వచ్చి అన్నాడు, ఇక 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం లేదు, వాడలో ఉన్న ప్రతి ఒక్కరు మరణించబోతున్నారు. అలా అందరూ మరణించటం కంటే ఎవరన్నా ఒక్కరు కనీసం ప్రాణత్యాగం చేస్తే ఎంత బాగుంటుంది. ఈ లోపల ఒక యవనస్తుడు ముందుకొచ్చాడు. ఆ యవనస్తుడు ముందుకొచ్చి అడిగాడు, అయ్యా, ఒక్కడు ప్రాణత్యాగం చేస్తే వీళ్ళందరూ క్షేమంగా ఒడ్డుకు చేరతారా? ఖచ్చితంగా చేరతారు. చేయాల్సిందల్లా ఆ వాడకు ఎక్కడైతే రంధ్రం ఏర్పడిందో అదే భాగంలో ఉరికి దూకి రంధ్రానికి అడ్డుపడితే చాలు. అమాంతంగా కుర్రవాడు తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ నీళ్ళలోకి ఉరికేశాడు, ఆ రంధ్రానికి అడ్డుపడ్డాడు, నీళ్లు లోపల రావడం ఆగిపోయినాయి. ఆ వాడ క్యాప్టెన్ సముద్రంలో ఉన్నటువంటి వాడను ఒడ్డుకు చేర్చాడు. ఎప్పుడైతే ఒడ్డుకు వాడ చేరిందో ఆ వాడలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగు పరుగున వాడలోంచి బయటకు వచ్చేస్తున్నారు. అలా వాడలో ఉన్న వారందరూ కూడా బయటకు వచ్చేసారు. అలా బయటకు వచ్చేసిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఏమిటా సంఘటన? వాడ క్యాప్టెన్ అందరినీ ఒడ్డుకు చేర్చిన తర్వాత అమాంతంగా సముద్రంలోకి ఉరికేశాడు. అదేమిటి, మనం క్షేమంగా ఒడ్డుకు చేర్చినటువంటి వాడ క్యాప్టెన్ సముద్రంలో ఉరికేశాడేమిటి, ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటున్న సమయంలో, అందరూ అతన్నే చూస్తున్న సమయంలో సముద్రంలోకి ఉరికినటువంటి వాడ క్యాప్టెన్ మరలా బయటికి నీళ్ళలోంచి బయటకు వచ్చాడు. వస్తూ పూర్తిగా ఆ సముద్రంలో ఆ చేపలతో శరీరం పూర్తిగా తినివేయబడిన, ఆకారం కోల్పోయిన, మాంసపు ముద్దగా మిగిలిపోయిన, వీళ్ళందరినీ రక్షించడానికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఆ కుర్రవాణి యొక్క శవాన్ని నీళ్ళలోంచి బయటికి తీసుకొచ్చాడు. మాంసపు ముద్దగా మిగిలిపోయిన ఆ కుర్రవాణి శరీరాన్ని, ఆ శరీరాన్ని తన చేతుల్లో పెట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అది చూస్తూ ఉన్నటువంటి ఆ వందల మంది, వేల మంది ఆశ్చర్యపడుతూ ఆ వాడలో పనిచేసేటటువంటి వారిని అడిగారు, ఎందుకని వాడ క్యాప్టెన్ ఆ కుర్రవాణి యొక్క శవాన్ని, ఆ మాంసపు ముద్దను తాను వెళ్ళి బయటికి తీసుకొచ్చాడు, ఎందుకని ఆ కుర్రవాణి యొక్క శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నాడు అని అడిగినప్పుడు వాడలో పనిచేసేవాడు చెప్పారు, ఏమని తెలుసా, ఆ కుర్రవాడు ఎవరో కాదు, ఆ వార్డ్ క్యాప్టెన్కున్న ఏకైక కుమారుడు. ఆ క్యాప్టెన్ మనం అందరం బ్రతకాలి అని చెప్పి
తన కుమారుణ్ణే, ఏకైక కుమారుణ్ణే మనందరినీ విడిపించటానికి, మనందరినీ రక్షించటానికి, క్షేమంగా అందరికి చేర్చటానికి తన కుమారుణ్ణే త్యాగం చేశాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితము పాపిష్టి మనిషి కోసం నువ్వేం చేశావో, సిలువలో ఏ రీతిగా మా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేసి మమ్మల్ని ఎంతగా ప్రేమించావో నాయన నిరూపించావు. ఇంత గొప్ప ప్రేమను, త్యాగమును, రక్షణను మేము నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా రక్షించబడతాం? ఎందరైతే ఈరోజు ఈ సిలువను గూర్చిన వార్త, సిలువలో నీవు చేసినటువంటి త్యాగమును గూర్చిన శుభవార్త విని తమ హృదయాల్లో నీకు చోటిస్తున్నారు, నిన్ను అంగీకరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, వారి హృదయాలను ప్రభువా మీరు తెరిచి వారి హృదయాల్లో నువ్వు అడుగుపెట్టి నిత్య జీవానికి వారసులుగా ఎంచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.